విశాఖపట్నం నగరవాసులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సరంలో కొత్త ఆలోచనలతో, కొత్త ప్రణాళికతో మనము నగరాన్ని నంబర్ వన్ చేయడానికి ముందడుగు వేద్దాము. నగరాన్ని నంబర్ వన్ చేయాలంటే ప్రతి వార్డులో సో స్వచ్ఛరక్షణ యాక్టివిటీస్ జరగాలి. సో దీన్ని పెంపొందించడం కొరకు ప్రతి వార్డులో ఒక కాంపిటేటివ్ స్పిరిట్ తీసుకురావాలని వింగ్స్ అవార్డును ప్రవేశపెట్టి ఉన్నాము. ఈ వింగ్స్ అవార్డ్స్ ఉద్దేశం ఏంటంటే ప్రతి వార్డులో ఉన్న కార్పొరేటర్స్, అక్కడ ఉన్న అధికారులు, అక్కడ ఉన్న పరిశుద్ధ కార్మికులు వీళ్ళందరిలో ఒక ఉత్సాహం తీసుకొచ్చి, ఒక కాంపిటేటివ్ స్పిరిట్ తీసుకొచ్చి వాళ్ళలో వాళ్ళు పోటీపడి వార్డుని నెంబర్ వన్ చేసుకోవడానికి వాళ్ళ కృషి చేసినప్పుడు మన నగరం కూడా నెంబర్ వన్ అవుతుందని భావిస్తూ ఈ వింగ్స్ అవార్డు తీసుకొచ్చాము. ఈ వింగ్స్ అవార్డులో ఏదైతే నెంబర్ వన్ వార్డు వస్తుందో ఆ వార్డుకి 1 crore అదనంగా శాంక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే నెంబర్ 2 వస్తుందో దానికి 50 lakhs అదనంగా శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది. నెంబర్ 3 అండ్ నెంబర్ 4 వచ్చే వాడికి 25 lakhs అదనంగా శాంక్షన్ ఇచ్చి వాళ్ళందరినీ తీసుకువచ్చి వాళ్ళందరికీ ఫెలిసిటేషన్ సత్కారం చేసి సర్టిఫికేట్స్ ఇచ్చి బహుమతులు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం ఈ నగరంలో జరుగుతుంది. ఇంకా ఈ నగరాన్ని ఇంప్రూవ్మెంట్ చేయడానికి, డెవలప్మెంట్ చేయడానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ కావాలి, ఎక్కడ అవసరం ఉందని తెలుసుకోవడానికి కాఫీ విత్ కార్పొరేటర్స్ అనే పథకాన్ని కూడా ప్రవేశపెట్టి ఉన్నాము. సో ఈ పథకంలో ప్రతి ఒక్క వార్డుకి, ప్రతి ఒక్క జోన్కి ఇక్కడి నుంచి కౌన్సిల్ మేయర్ గారు, అలాగే నేను, మా హెచ్ఓడిస్ అందరూ వెళ్ళి ఒకరోజు అదే జోన్లో స్పెండ్ చేసి ప్రతి ఒక్క కార్పొరేటర్తో 1-to-1 కూర్చొని మాట్లాడి వాళ్ళ వార్డులో ఏమేమి సమస్యలు ఉన్నాయి, వాళ్ళ వార్డుకి ఏమేమి అవసరాలు ఉన్నాయి అనేది సమస్యలు విని ఆ సమస్యల్ని ఒక లిస్ట్ రెడీ చేసుకొని షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ ఇలాగ విడగొట్టుకొని ఏదైతే షార్ట్ టర్మ్ ఉన్నాయో అవి వితిన్ 1 month పరిష్కరించేలాగా, ఏదైతే మీడియం టర్మ్ సమస్యలు ఉన్నాయో అవి వితిన్ 1-to-3 months లేదా 6 months పరిష్కరించేలాగా, ఏదైతే లాంగ్ టర్మ్ సమస్యలు ఉన్నాయో అవి నిధులు కొనుసంధానం చేసి దాన్ని కూడా వితిన్ ది గివన్ టైం 1 or 2 years కంప్లీట్ చేసేలాగా ప్రణాళిక చేసుకొని నగరాన్ని డెవలప్ చేయడానికి కృషి చేస్తూ ఉన్నాము. కాబట్టి అందరూ దీనికి సహకరించాలని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. దినదినాభివృద్ధి చెందుతున్న సుందర విశాఖ నగరాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపించేందుకు జీవీఎంసీ కాఫీ విత్ కార్పొరేటర్స్ అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ప్రతి వార్డులో మౌలిక సదుపాయాలను కల్పించుటకు, ప్రజా సమస్యలను పరిష్కరించుటకు, కొత్త ప్రతిపాదనలను చేపట్టుటకు ఈ కార్యక్రమం చాలా దోహదపడుతుంది. కార్పొరేటర్లు అందరూ ఈ పథకాలను సద్వినియోగం చేసుకొని నగర అభివృద్ధికి మరింత కృషి చేస్తూ విశాఖ నగరాన్ని స్వచ్ఛ సర్వేక్షణలో అగ్రస్థానంలో నిలపాలని కోరుకుంటున్నాను.